పేదోడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు మళ్లీ రాష్ట్రమంతటా కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రారంభం కావడం సంతోషకరమని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 38వ డివిజన్ ఏసీ కూరగాయల మార్కెట్ దగ్గర అన్న క్యాంటీన్ ను జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ తో కలిసి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా ఇరువురికి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు నిరుపేదలకి అల్పాహారం అందజేసి టేస్ట్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లూరు జిల్లా జనసేన పార్టీకే కాకుండా రాష్ట్ర జనసేనకు దశా దిశ నిర్దేశించే వ్యక్తి వేములపాటి అజయ్ కుమార్ అని తెలిపారు. అజయ్ కుమార్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రజల జై జయ ధ్వనాల మధ్య, ప్రజల హర్షాతి రేఖల మధ్య, ప్రజల ఆనంద బాష్పాల మధ్య ఈరోజు ప్రారంభం. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ఈరోజు రాష్ట్రమంతా కూడా అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లు ప్రారంభం. ఈ యొక్క క్యాంటీన్ల ప్రారంభానికి నెల్లూరు రూరల్ నితే ప్రధాన అన్న క్యాంటీన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు 3 అన్న క్యాంటీన్లు ప్రారంభమని, ఇందులో ప్రధాన అన్న క్యాంటీన్ ఏసీ కూరగాయల మార్కెట్ ఏదైతే పాత మద్రాసు బస్టాండ్ వద్ద ఆ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభం. ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభాన్ని రాష్ట్ర జనసేన అధికారిక ప్రతినిధి ఏదైతే వేములపాటి అజయ్ కుమార్ గారు, వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాకి పరిచయం అవసరం లేని వ్యక్తి, ఎందుకంటే వారి తండ్రి అనంతరామయ్య గారు ఒక సీనియర్ న్యాయవాదిగా, పేదోళ్ల న్యాయవాదిగా, సామాన్య కుటుంబాల న్యాయవాదిగా ఒక్క రూపాయి కూడా ఫీజు ఆశించకుండా పేదల పక్షాన, సామాన్య కుటుంబాల పక్షాన, న్యాయం పక్షాన నిలబడిన వ్యక్తి. సుదీర్ఘకాలం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ యొక్క భావజాలంతో సమాజంలో ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి. వారి కుమారుడు వేములపాటి అజయ్ కుమార్ గారు విఆర్ కళాశాలలో వారు డిగ్రీ చదువుతుంటే మేము ఇంటర్మీడియట్ చదువుకునే, మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో, విఆర్ హై స్కూల్లో మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో కళాశాల రాజకీయాల్లో వేములపాటి అజయ్ కుమార్ గారు ఒక విద్యార్థి నాయకుడు. ఆ తర్వాత అదేవిధంగా ఒక అభ్యుదయ భావజాలంతో ముందుకు సాగుతూ ఈరోజు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ నెల్లూరు జిల్లా జనసేనకి దశా దిశ నిర్దేశం చేస్తూ ఒక నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ఆలోచన చేయటం, వారు అంగీకరించి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ, ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా మా బ్రదర్స్ రామయ్య లచ్చయ్య ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అజయ్ కుమార్ గారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులు మల్లికార్జున యాదవ్ గారికి, గునుకుల కిషోర్ గారికి, సుజయబాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈడీ ఇన్ఛార్జి శ్రీనివాస్ యాదవ్ గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదో పేదల కోసం అయితే చేశారు, ఇంత ముందు ఉండింది, దాన్ని ముందర గవర్నమెంట్ తీసేసి దాన్ని చేసినాగానే ఈ గవర్నమెంట్ రాగానే కాదు, మళ్ళా పేదలకి అన్నం ఆకలి ఎవరు ఉండకూడదని చెప్పి మళ్ళీ అన్నా క్యాంటీన్ తీసేది పెట్టారు. దాన్ని రాష్ట్రం అంతటా ఇవాళ ఓపెన్ చేయడం, అన్నా క్యాంటీన్ ఒకటి, డొక్కా సీతమ్మ క్యాంటీన్, ఈ రెండు పేర్ల మీద రాష్ట్రం అంతా ఓపెన్ చేస్తున్నారు. దానికి ఇవాళ నన్ను పిలవడం, శ్రీధర్ గారు పిలవడం నాకు చాలా ఆనందం వేసింది. శ్రీధర్కి నా థ్యాంక్స్. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఏదైతే పేద ప్రజలకి ఆకలి ఉండకూడదు, అందరికీ ఒక మంచి పౌష్టికాహారం విత్ మినిమం కాస్ట్ ఉండాలని చెప్పి ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రం అంతటా. సో దీనికి నన్ను పిలవడం, నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో వచ్చి ఇక్కడ అంతా తిరిగిన వీధుల్లో శ్రీధర్ గారి నాయకత్వంలో ఇది ఓపెన్ చేయడం, శ్రీధర్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ ఉన్న డివిజన్ నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ, నమస్కారం. Thank you.
ఎల్లవేళల విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.